దేవుని అతి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మీరంతా క్షేమమని మీ క్షేమం కొరకై నిత్యము ప్రార్థిస్తూ ఉన్నాం. అనుదినము ఈ హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానాల ద్వారా మీరు ఎంతగానో ఆధ్యాత్మిక అభివృద్ధి పొందుతున్నారని నమ్మి దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. మాకు కూడా దేవుడు చూపిస్తున్న కృప, ప్రార్థనాపూర్వకంగా ఈ హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానాలను మీ ముందుకు తీసుకుని రావడం. ఈ దిన హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. దావీదు రచించిన కీర్తన 25వ కీర్తన 15వ వచనాన్ని నేను చదువుతున్నాను. దావీదు రచించిన కీర్తన 25:15. నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉన్నది. ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును. ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును. దావీదు తన జీవితంలో దేవునిని ఏ విధంగా గురిగా చేసుకొని, దేవునిని ఏ విధంగా లక్ష్య పెట్టి తన కార్యాలను నిర్వహించుకున్నాడో, దేవునిని ఎప్పుడైతే లక్ష్య పెట్టి దేవుని వైపు చూసినప్పుడు ఎలాగూ బంధకాల నుండి, సమస్యల నుండి విడుదలనిచ్చాడో ఆ విషయాలన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆ ముందు వచనాలు కూడా చూస్తే, దేవా నాకు వేదనలు ఎక్కువగా ఉన్నాయి, దేవా నాకు బాధలు ఎక్కువగా ఉన్నాయి, దేవా నేను ఏకాకిగా ఉన్నాను, ఇవన్నీ చాలా విషయాలు ఆ ముందు వచనాల్లో చెప్తూ ఉన్నాడు. అయితే దావీదుకున్నటువంటి ఒకే ఒక గురి, ఒకే ఒక లక్ష్యం, ఒకే ఒక దృష్టి, ఏక దృష్టి ఎవరి మీద అంటే దేవుని మీదే. దేవుని మీద దృష్టి నిలిపిన దానిని బట్టి ఆ వచనాన్ని నేను మరొకసారి చదువుతున్నాను. నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉన్నది అంటున్నాడు. నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే, అంతే. ఏకదృష్టి, మరొక దృష్టి లేదు. నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉన్నది. కాబట్టి ఏ వలందో, ఏ సమస్య ఉందో, ఏ చిక్కుబడినటువంటి పరిస్థితులు ఉన్నాయో, ఏ అననుకూలతలు ఉన్నాయో, ఆ ప్రతి పరిస్థితి నుండి దేవుడు నన్ను విడిపించాడు అని చెప్తున్నాడు. సమస్యల నుండి విడిపింపబడాలి అని అంటే, లేకపోతే సమస్యల నుండి విడుదల పొందుకోవాలని అంటే, లేకపోతే ఏదైనా అననుకూలతల నుండి విడుదల పొందుకోవాలని అంటే, ఒకటే ఒకటి ఒకే ఒక మార్గం, ఆ మార్గము దేవుని వైపు దృష్టి నిలపడమే. నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే అంటే, నా దృష్టి అంతా, నా ఏక దృష్టి ఎటు నేను చూడను, సమస్య వైపు చూడను. నన్ను తరిమే శత్రువు ఎంత బలవంతుడని నేను లక్ష్య పెట్టను. శత్రువును ఊహించుకుని నా బలహీనతలను బట్టి నేను అధైర్యపడను. ఎందుకనంటే నేను కలిగి ఉన్న దేవుడు వాటన్నిటికంటే అతీతుడు. కాబట్టి నా కనుదృష్టి యెహోవా వైపునకే. కనుక దావీదు ఆశీర్వదించబడడం మాత్రమే కాదు, కానీ కనుక దావీదు అంచెలంచెలుగా ఏ విధంగా తప్పించబడ్డాడో అనేక సందర్భాలు, ఇదిగో మరుక్షణంలో ప్రాణం పోతుందన్నంతగా ఉన్నటువంటి ఉత్కంఠమైనటువంటి పరిస్థితుల్లో కూడా తప్పింపబడినటువంటి స్థితి కనిపిస్తూ ఉంటుంది. నా కనుదృష్టి యెహోవా వైపునకే తిరిగి ఉన్నది. మరొకవైపు కుడి ఎడమలకు నేను చూడలేదు, కానీ నా దృష్టి అంతా ఏక దృష్టి, అది యెహోవా వైపునకే. కనుక వలలో నుండి నన్ను విడిపించాడు అని చెప్తున్నాడు. ఒకసారి మనం ఆలోచిద్దాం, మన కనుదృష్టి ఎవరి మీద మనం నిలుపుతున్నాం? సమస్య మీద, సమస్యకు అతీతుడైన దేవుని మీద. మన కనుదృష్టి మన బలహీనతల మీద, మన బలాలకు అతీతుడైనటువంటి బలవంతుడైనటువంటి దేవుని మీద. మన కనుదృష్టి మనం ఎదుర్కోవలసినటువంటి శత్రువు మీద, శత్రువుకు అతీతుడైనటువంటి బలవంతుడైనటువంటి దేవుని మీద. నా కనుదృష్టి యెహోవా వైపునకే తిరిగి ఉన్నది. దేవుని వైపు మాత్రమే మన దృష్టి నిలుపుదాం. ఎలాంటి ఇబ్బంది, ఎలాంటి ఇరుకు, ఎలాంటి అననుకూలతలున్నా ఆ ప్రతి పరిస్థితి నుంచి దేవుడు మనకు విడుదలనిస్తాడు. ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన చేస్తాను, నాతో కలిసి మీరు ఏకీభవించాలని మనం చేస్తున్నాను. ప్రార్థన. కృపగలిగిన దేవా, దయగలిగిన మా తండ్రి, మీ ఘననామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మా దైనందిన జీవితాలలో మేము ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కావచ్చు, వల వంటి చిక్కుకొనిపోయేటువంటి పరిస్థితులు కావచ్చు, ఎలాంటి దుర్భరమైన పరిస్థితులు అయినప్పటికీ ప్రభువా, ఆ పరిస్థితుల నడుమ మా కనుదృష్టి మీ వైపునకే త్రిప్పగలిగే విశ్వాసపు అనుభవాలు మాకున్నప్పుడు, ప్రతి సమస్య నుంచి, ప్రతి చిక్కులు పెట్టే పరిస్థితుల నుండి, ప్రతి వల వంటి సమస్యల నుండి విడుదలిచ్చే దేవుడు నీవు.
కనుక మీ వైపు చూస్తున్నాం ప్రభా. దావీదు మీ మీద ఆధారపడిన స్థితిని బట్టి, దావీదు చేసిన ప్రార్థనను బట్టి మేము కూడా పురికొల్పును పొందుకుంటున్నాం. మా కను దృష్టి మీ వైపునకే. నా దేవా, మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు సన్నిధి నిత్యము మనకు తోడయుండునుగాక, ఆమేన్.